కోలీవుడ్ హీరో విశాల్ పై న్యాయస్థానం మండిపడింది. విశాల్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో వివాదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. విశాల్ వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నాను అనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు, సరిగ్గా బదులు ఇవ్వండి అని గద్దించి అడిగారు. కాగా విశాల్ ఫైనాన్షియల్ అన్బచెరియన్ దగ్గర తీసుకున్న 21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకు గాను ఆ డబ్బు తిరిగి వచ్చే వరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్ వీరమ్మై వాగై చూడం అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో 2 ఏళ్ల క్రితం లైకా సంస్థ చెన్నై కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. కోలీవుడ్ హీరో విశాల్ పై న్యాయస్థానం మండిపడింది. విశాల్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో వివాదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. విశాల్ వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నాను అనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు, సరిగ్గా బదులు ఇవ్వండి అని గద్దించి అడిగారు. కాగా విశాల్ ఫైనాన్షియల్ అన్బచెరియన్ దగ్గర తీసుకున్న 21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకు గాను ఆ డబ్బు తిరిగి వచ్చే వరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్ వీరమ్మై వాగై చూడం అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో 2 ఏళ్ల క్రితం లైకా సంస్థ చెన్నై కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.